சத்யா, మీరు రేపు కదా వస్తానన్నారు, ఎప్పుడొచ్చారు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఈరోజే వచ్చేసాను. ఓ ముఖ్యమైన విషయం చెప్తానన్నాను కదా. చెప్పండి. నువ్వేంటి అలా ఉన్నావు? ఎప్పటి సత్యలా లేవు. నువ్వు ఎందుకో మదన పడుతున్నట్టు కనిపిస్తున్నావు. ముందు ఆ విషయం చెప్పు, తర్వాత నేను చెప్పాలనుకున్నది చెప్తాను. చెప్పు సత్య, నేనేమనుకోను. చేశానమ్మా. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను ఇంటికి వెళ్తాను. ఆఫీస్ జాగ్రత్త. రేపు వస్తారు కదమ్మా.
ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. మీ దేవురు? నెల్లూరు జిల్లా. ఈయన నెల్లూరు, విశాఖపట్నం. మీరు మా ఆఫీస్ కోఆర్డినేటర్గా ఉండడానికి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్. మామూలుగా జాబ్లో జాయిన్ అయ్యేవాళ్ళ మాట అంటారనుకుంటాను. ఆఫ్కోర్స్, మేం పేపర్లో యాడ్ ఇచ్చి ఇంటర్వ్యూలు చేసి ఏ నెల్లూరు నుంచో, అదే విశాఖపట్నం నుంచో అపాయింట్ చేసుకోకుండా ఒడిసలేరులోనే దొరికారు కదా, అందుకన్నాను. నేనేం ఎక్స్పెక్ట్ చేశానో చెప్పనా? స్ప్రే చేసుకుని ఆఫీస్కి వస్తారని, అప్పుడు ఆ పరిమళం నన్ను తాకాలని. నిజమే అనుకోండి, మీకు కూడా దూరం అవుతున్నారనే ఫీలింగ్ ఉంది. చదువుకునేది లేదా? అక్కతో కలిసి భోంచేద్దామని. అక్కని అడిగావా? ఆఫీస్ నుండొచ్చిన దగ్గర్నుంచి అక్క ఏదోలా ఉందమ్మా. ఎప్పుడూ తలుపు మూసే ఉంటోంది. తలుపు మూసిందంటే మీ అక్కకు పనుండుంటుంది, లేదా రెస్ట్ తీసుకుంటుందేమో. అది కాదమ్మా. రోజూ నువ్వు అక్క కలిసే భోంచేస్తారు కదా, నీ కాకలిగా ఉంటే నువ్వు భోంచేసి నీ గదిలో కూర్చుని చదువుకో, అంతేగాని అక్కను విసిగించుకో. నీకే చెప్తుంది.
భోంచేసి చదువుకో. నా కాకలిగా లేను. భాస్కర్ నిర్ణయం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. తనకు నేనంటే ఇష్టం ఉందో లేదో ఇదెప్పటికీ తెలీదు. నీకోసం వీణెదురు చూస్తోంది. ఎందుకమ్మా? నీతో కలిసి భోంచేయాలని. అన్నం కలిపి తీసుకొస్తాను. గోరుముద్దలు తినిపిస్తావా? ఈ పెళ్ళి నాకు ఇష్టమేనమ్మా. అలా చూస్తావేంటమ్మా? ఇలాంటి కూతుర్నా కడుపులో పడ్డప్పుడు అబార్షన్ చేయించుకోవాలనుకున్నాను. కొట్టుకోలేదు కదమ్మా. తను సరే అంటే నేను ఈ లోకంలోకి వచ్చుండేదాన్నే కాదు కదా. మీ పెద్దమ్మ కోరుకున్నట్టు ఆమె కడుపున పుట్టుంటే వాళ్ళమ్మ మిమ్మల్ని తీసుకెళ్లేది కాదు.
ఈ